కట్ అవుతుందని చెప్పి. సో ఆ కట్ అయినటువంటి రాడ్ ఇది అనమాట. ఇలా కట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే ఇలా హోల్ వేస్తారనమాట. సో ఇలా హోల్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇలా గ్రూవింగ్ చేస్తారు. నెక్స్ట్ ఇలాంటి రాడ్స్ ఉన్నాయి కదా, వాటిని సిస్టమేటిక్గా ఒక స్టెప్ బై స్టెప్ అనేది ఇంకా 31 టైప్ ఆఫ్ ప్రాసెస్లో మనకి రెడీ అవుతుంది. ఇలా రెడీ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే మొదట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ మీకోసం హైదరాబాద్ రావడం జరిగింది. ఒక బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ మీకోసం తీసుకొని వచ్చాను. ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా మీరు బిజినెస్ని స్టార్ట్ చేయాలంటే కంపెనీ వాళ్ళు ఫుల్గా సపోర్టింగ్ చేస్తారు. ముఖ్యంగా మనం ఏదైనా కానీ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే కనుక ప్రొడక్షన్ పరంగా మిషనరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మిషనరీస్ మీరు ఎక్కడ పర్చేస్ చేస్తారనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం మిషన్స్ని పర్చేస్ చేసుకున్న తర్వాత కంపెనీ ద్వారా సర్వీసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సపోజ్ మనము ఒక 1 మంత్ ఒక మిషన్ని రన్ చేస్తే పర్ డే 8 అవర్స్ ప్రకారంగా మనకి ఇంత ప్రాఫిట్ అని ఉంటుంది. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చి మిషన్ కనుక ఆగిపోతే 1 వీక్ పాటు, అంటే ఆ 1 వీక్ మొత్తం కూడా మనకు వచ్చే ప్రాఫిట్ అనేది ఆగిపోతుంది. సో మనం ఎప్పుడైతే మిషన్ ఏదైనా ట్రబుల్ వస్తే కంపెనీని అప్రోచ్ అవుతామో ఇమీడియట్గా వాళ్ళు వచ్చేసి మనకు సర్వీస్ కనుక చేస్తే మనకు ప్రాఫిట్ ఎక్కువగా ఉంటాయి. సో మీరు ఏదైనా కానీ బిజినెస్ని స్టార్ట్ చేయాలంటే డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచే మిషనరీస్ అనేది పర్చేస్ చేసుకోవాలి. సో ఇప్పుడు చెప్పబోయేటటువంటి బిజినెస్ ఏదైతే ఉందో అది డైరెక్ట్గా మీకు మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచే ఆల్ మిషనరీస్ అనేది సప్లై చేస్తారు. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి, మిషనరీస్ ఎక్కడ పర్చేస్ చేసుకోవాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ ఇదే వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కడ మీరు స్కిప్ చేయవద్దు. సో స్కిప్ అయితే మీకు బిజినెస్ కాన్సెప్ట్ అనేది అర్థమవదు. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే షుగర్ కేన్ జ్యూస్ మేకింగ్ బిజినెస్. ముఖ్యంగా ఈ షుగర్ కేన్ జ్యూస్ని మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అంటే కావాల్సినటువంటి మిషనరీ వచ్చేసి షుగర్ కేన్ జ్యూస్ మేకింగ్ మిషన్. సో ఫ్రెండ్స్, ఇందాక మీకు మిషన్స్ అన్నీ కూడా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయని చెప్పాను కదా, షుగర్ కేన్ జ్యూస్ మేకింగ్ మిషన్ ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది అనేది స్టెప్ బై స్టెప్ ఒకసారి చూద్దాము. సో మొదటి స్టెప్ ఏమవుతుంది, మనకు వచ్చిన మిషన్స్ రోలర్స్ అని ఈ రా మెటీరియల్లో కట్టేస్తారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ రాడ్ అనమాట. దీంతో వచ్చేసి మీకు ఇందాక చెప్పాను కదా 4 రోలర్స్ 5 రోలర్స్ అనేసి, అవన్నీ కూడా ఈ రాడ్తో తయారవుతాయి. మొదటి స్టెప్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి రాడ్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఇన్సర్ట్ చేస్తారు. సో ఇక్కడ, సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు బయట చూపించాను కదా స్టెయిన్లెస్ స్టీల్ రాడ్లో కట్ అవుతుందని చెప్పి. సో ఆ కట్ అయినటువంటి రాడ్ ఇది అనమాట. ఇలా కట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే ఇలా హోల్ వేస్తారనమాట. సో ఇలా హోల్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇలా గ్రూవింగ్ చేస్తారు. నెక్స్ట్ ఇలాంటి రాడ్స్ ఉన్నాయి కదా, వాటిని సిస్టమేటిక్గా ఒక స్టెప్ బై స్టెప్ అనేది ఇంకా 31 టైప్ ఆఫ్ ప్రాసెస్లో మనకి రెడీ అవుతుంది. ఇలా రెడీ అయినటువంటి దాన్ని ఇక్కడ చూడండి, ఇలా గ్రూవింగ్ అయిన దాంట్లో ఇలా ఇన్సర్ట్ చేస్తారు. సో ఇలా సుమారుగా 31 టైప్స్ ఆఫ్ ప్రాసెస్ ఇక్కడ ఉన్నటువంటి ఆల్ మిషనరీస్లో మనకి షుగర్ కేన్ మిషన్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. సో అక్కడ ఒక మిషన్ చూపించాను కదా, ఆ మిషన్లో ఏంటంటే టోటల్ బాడీ మెజర్మెంట్ ప్రకారం కట్ అవుతుంది అనమాట. సో ఇది ఎస్జికే ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి ప్లాంట్ అనమాట. ఇక్కడ టోటల్గా షుగర్ కేన్ మిషన్స్ అన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి. ఇందులో మనకి ముఖ్యంగా చాలా మోడల్స్ ఉన్నాయి. ఇవాళ ఈ వీడియోలో మీకు 2 మోడల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మొదటిది వచ్చేసి ఎకో అండ్ 1 HP మోటార్. సో ఇవి 2 మిషనరీస్ మనకి ప్రొడక్షన్ ప్రకారంగా ఎలా ఎంత ప్రొడక్షన్ జరుగుతుంది, మిషన్ ఎంత పవర్ కన్జప్షన్ అవుతుంది లైవ్ డెమో మీకు చూపిస్తాను. ఒకసారి మన మిషన్ దగ్గరకు వెళ్ళేసి ఆ 2 మిషన్స్ ఎలా వర్క్ అవుతాయో చూద్దామా. సో ఫ్రెండ్స్, ఇవాళ మీకు కంప్లీట్గా ఎస్సీకే ఇండస్ట్రీస్లో
షుగర్ కేన్ మిషన్స్ ఏ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి, నేను డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి పర్చేస్ చేసుకోవాలని చెప్పాను కదా. ఇప్పుడు ఇక్కడ 2 మోడల్స్ మిషన్స్, ఎస్జీకే ఇండస్ట్రీలో తయారైనటువంటి మిషన్స్ ప్రొడక్షన్ కెపాసిటీ ఎంత, మనకి ప్రాఫిట్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాము. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ మిషన్ వచ్చేసి ఎకో మోడల్, నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి 1 HP మోడల్. ఇందులో ఎగ్జాంపుల్కి నేను ఎంత ప్రొడక్షన్ జరుగుతుందనే చెప్తాను. ఎకో మోడల్లో మనకి పర్ డే కనుక వర్క్ చేస్తే సుమారుగా 200 నుంచి 300 గ్లాసెస్ వరకు మనం ప్రొడక్షన్ తీయవచ్చు. సో ఇక్కడ ఒకసారి చూడండి, ఈ మిషన్లో 1 kg షుగర్ కేన్ ఇక్కడ పెట్టున్నాము. దీంట్లో నుంచి మనకి సుమారుగా 1 kg మనకి 3 గ్లాసెస్ ఫిల్ అవుతాయి, అంటే 200 ml, అంటే టోటల్గా మనకు 1 kg నుంచి 600 ml షుగర్ కేన్ జ్యూస్ రావడం జరుగుతుంది. సో ఒకసారి మనము ఈ షుగర్ కేన్ నుంచి ఎలా ప్రొడక్షన్ జరుగుతుందో చూద్దాము. సో బ్రదర్ ఒకసారి చూపిస్తారా మిషన్ ఎలా రన్ అవుతుంది, మనకి ప్రొడక్షన్ ఎలా జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చేసి మనం ఎకో మోడల్ కాకుండా 1 HP మోడల్లో మనకి ఎంత ప్రొడక్షన్ జరుగుతుంది అంటే సుమారుగా 600 నుంచి 700 గ్లాసెస్ మనకి ఫిల్ అవడం జరుగుతుంది. సో మీకు ఆల్రెడీ కనుక ఏదైనా జ్యూస్ షాప్ ఉండి ఆల్రెడీ రన్ చేస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ చిన్న మోడల్ మిషన్ని మీరు రన్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు కమర్షియల్గా ఓన్లీ షుగర్ కేన్ జ్యూస్నే ప్రొడక్షన్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి 1 HP మోడల్ని రన్ చేస్తే మీకు ఎక్కువ ప్రొడక్షన్ రావడం జరుగుతుంది. సో 1 HP మోటార్లో మనకి ప్రొడక్షన్ ఎలా జరుగుతుందో ఒకసారి చూద్దామా. సో ఇక్కడ 1 kg షుగర్ కేన్ ఉంది. సో ఫస్ట్ మిషన్ అనేది ఆన్ చేయాలి. ఓకే, ఇక్కడ సేఫ్టీ క్యాప్ అనేది ఉంటుంది, దీన్ని ఓపెన్ చేస్తున్నాము. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న ఏ మిషన్లో కానీ షుగర్ కేన్ అనేది 1 టైమే ఒక్కసారి పెడితే దాంట్లో కంప్లీట్గా ఉన్నటువంటి జ్యూస్ అంతా కూడా బయటకు వచ్చేయడం జరుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ టైం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. బయట ఉన్నటువంటి మిషన్స్ ఏవైనా కానీ 2-3 టైమ్స్ పెడుతుంటారు, కానీ మన మిషన్లో మ్యాక్సిమం ఎంతవరకు జ్యూస్ అనేది రావడం జరుగుతుందో అంతవరకు వస్తుంది. ఒకసారి చూడండి, ఇప్పుడు మనకి చెరుకు రసం ఎలా తీస్తారు అనేది ఒకసారి చూపిస్తారు. సో పెట్టండి. ఓకే, ఇక్కడ చూడండి, ఎట్ ఏ టైం మనం జస్ట్ ఇన్సర్ట్ చేస్తే చాలు ఆటోమేటిక్గా మిషనే మనకి తీసేసుకుంది 1 kg ఐటమ్ అనమాట. సో ఇప్పుడు కంప్లీట్గా మనకి ఇందులో ఉన్నటువంటి జ్యూస్ మొత్తం రావడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మరొక చెరుకుని ఇన్సర్ట్ చేస్తూ ఉన్నాము. సో చెరుకుని ఎప్పుడైనా కానీ మనం పెట్టినప్పుడు అది కనుక ఇరుక్కుంటే ఆ మిషన్ని రన్ చేస్తే, అంటే రివర్స్ ఆప్షన్ కనుక సెలెక్ట్ చేస్తే వెనక్కి రావడం జరుగుతుంది. సో మనం స్ట్రైట్గా ఇప్పుడు పెట్టి జ్యూస్ తీస్తాము, నెక్స్ట్ రన్ చేయండి. సో చూడండి, ఇలాగా మనకి కంప్లీట్గా చెరుకు నుంచి రసం తీయడం జరుగుతుంది. ఇది సెకండ్ అనమాట. టోటల్గా ఇది వచ్చేసి 1 kg షుగర్ కేన్ అనమాట. ఒకసారి చూడండి, దీంట్లో కంప్లీట్గా జ్యూస్ అనేది అయిపోయింది. ఎలా పిప్పి పిప్పి అయిపోయింది అంటే దీంట్లో మ్యాక్సిమం తీయడానికి ఇంకా జ్యూస్ అనేది కూడా ఉండదనమాట. సో ఇలాగా చూడండి ఎలా పొడిపడి అయిపోయిందో. సో ఒకసారి ఎన్ని గ్లాసెస్ వచ్చాయి చూపిస్తారా. సో ఈ గ్లాస్ వచ్చేసి 200 ml గ్లాస్ అండి. సో 1 గ్లాస్, సెకండ్ గ్లాస్, సో 3rd గ్లాస్, నెక్స్ట్ ఇంకా మిగిలింది ఇంకో గ్లాస్లో పోయండి. అప్రాక్సిమేట్లీగా 600 ml అని చెప్పడం జరిగింది, కానీ చూడండి ఇంకా కొద్దిగా జ్యూస్ అనేది అడిషనల్గా రావడం జరిగింది. సో మార్కెట్లో మనం మామూలుగా అయితే ఈ 200 ml గ్లాస్ని సుమారుగా 10 రూపీస్కి సేల్ చేస్తున్నారు. సో ఇందులో మనకి గ్లాస్ తీసుకున్న, ఇందులో ఉన్నటువంటి షుగర్ కేన్ జ్యూస్ తీసుకున్న మనకి అయ్యేటటువంటి ఎక్స్పెన్సెస్ కేవలం ఒక 4 రూపీస్ మాత్రమే. ఒక గ్లాస్ మీద సుమారుగా మనకి 6 రూపీస్ వరకు మార్జిన్ ఉంటుంది. టోటల్గా మనము పర్ డే కనుక ప్రొడక్షన్ చేస్తే 200 నుంచి 300 గ్లాసెస్, ఇందులో వచ్చేసి సుమారుగా 500 నుంచి 700 వరకు ప్రొడక్షన్ జరుగుతుంది. సో ఈ చిన్న మిషన్లో 200 గ్లాసెస్ మీద మనకి సుమారుగా 6 రూపీస్ తీసుకున్నా కానీ 6 x 200 గ్లాసెస్ సుమారుగా మనకి 1200 రూపీస్ పర్ డే మార్జిన్ ఉంటుంది. అంటే పర్ మంత్ సుమారుగా మనకి 36,000 వరకు మార్జిన్ ఉంటుంది. అంటే ఈ మిషన్ని మనం ఎక్కువసేపు రన్ చేసుకుంటే మార్జిన్ కూడా ఎక్కువగా రావడం జరుగుతుంది. సో అదే కమర్షియల్లో వచ్చేసి మీకు చెప్పాను కదా, సుమారుగా 500 నుంచి 700 గ్లాసెస్ వరకు
ప్రొడక్షన్ చేయడం జరుగుతుంది. అంటే ప్రాఫిట్ కూడా మీరు ఒకసారి క్యాలిక్యులేషన్ చేసుకోండి. సో మీరు ఎవరైనా కానీ షుగర్ కేన్ మిషన్ తో బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అనుకుంటే ఎస్జీకే ఇండస్ట్రీ వాళ్ళకి కాల్ చేస్తే ఏమేమి మిషన్స్ ఉన్నాయి, ఎన్ని మోడల్స్ ఉన్నాయి, ఎంత ప్రొడక్షన్ జరుగుతుంది, ఎంత మార్జిన్ ఉంటుంది, అన్ని కూడా మీకు కంపెనీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకా మీకు ఒక డౌట్ ఉంటుంది, సార్ ఈ మిషన్స్ రన్ చేస్తే ఎలక్ట్రిసిటీ ఎంత ఖర్చు అవుతుందని. మన మిషన్ రన్ చేస్తే కనుక సుమారుగా 4 యూనిట్స్ మాత్రమే మనకి కన్జ్యూమ్ అవ్వడం జరుగుతుంది. అంటే పర్ డే రన్ చేస్తే అంటే 10 రూపీస్ లో ఆల్రెడీ 4 రూపీస్ తీసేసాను కదా. అందులో షుగర్ కేన్ జ్యూస్ కావచ్చు, గ్లాస్ కావచ్చు, ప్రొడక్షన్ కి అయ్యేటటువంటి ఖర్చు కావచ్చు, ఇవన్నీ తీసేయంగానే నేను మార్జిన్ చెప్పడం జరిగింది. సింప్లీ సూపర్ అండి, చాలా చాలా టేస్టీగా ఉంది. ప్యూర్ హైజెనిక్ షుగర్ కేన్ జ్యూస్. ఫ్రెండ్స్ ఇక్కడ మామూలుగా షుగర్ కేన్ మిషన్స్ సంబంధించి ఎన్ని మోడల్స్ ఉన్నాయనేది మనకి సేల్స్ డిపార్ట్మెంట్కి చెందినటువంటి దావుద్ మనకి చెప్తారు. సో దావుద్ గారు, ఏంటి ఈ మిషన్ మోడల్, ఏంటి ఇది? 3 రోలర్ సార్, 3 రోలర్ 1.5 HP. ఇది 4 రోలర్ సార్, 1.5 HP. 1.5 HP. ఓకే. ఇది 5 రోలర్ సార్. 5 రోలర్. సో డిఫరెంట్ ఏంటి ఈ మూడింటి కంటే? 1.5 ఇట్లా, 5 రోలర్స్ ఇట్లా అన్నారు కదా. 5 రోలర్స్ ఇలా రోలర్స్ డిఫరెంట్ సార్. ఇలా రోలర్స్ అంటే ఇవి సార్, ఇవి డైమండ్ కటింగ్ అండ్ ఇవి క్రాస్ కటింగ్ సార్. ఇలా 4 రోలర్స్ ఉంటాయి, సేమ్ రోలర్స్ ఉంటాయి కానీ ఇలా 4 ఉంటాయి. ఇది కూడా సేమ్ 1.5 HP మోటార్ సార్. ఇది కూడా 5 రోలర్ సార్, ఇందులో 5 ఉంటాయి సార్. సార్ మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ అండ్ స్టార్టింగ్ చిన్న మిషన్ సార్, ఎకో మోడల్, బేసిక్ మోడల్, ఎకో మోడల్, 0.1 HP మోటార్. ఇది 1 HP సార్, 3 రోలర్స్. ఇందులో మనకి 1.5 HP మోటార్ సార్, 3 రోలర్స్. ఇందులో 1.1 HP మోటార్, 3 రోలర్స్ వస్తాయి. సో ఫ్రెండ్స్ ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ డ్రాప్ చేయండి, తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.